प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षण मे मुझे समाचार। ఒకటే కౌన్సిల్ పదహైదులో 2015లో రవీంద్ర ప్రసాద్ కమలాపురములు రెండు వర్గాలు చేయడం జరిగింది। మైదుకూరులో ఒక వర్గం రవీంద్ర వర్గం ఎలక్షన్ జరిగింది। ప్రసాద్ వర్గం జమ్మలమర్గం ఎలక్షన్ జరిగింది। మా ఎలక్షన్ కరెక్ట్ మాదే అధికారము వాడి మాదేనని రవీంద్ర ప్రసాద్ గారు కోర్టు పోవడం జరిగింది। ఆయన కోర్టులో ఓడిపోయినాడు, తిరిగి అప్పీల్ పోయినాడు, అప్పీల్లో కూడా ఓడిపోయినాడు। ఈ కౌన్సిల్ చెల్లుబాటు కాదని కోర్టు ఇవ్వడం జరిగింది। అయినా కూడా అతను తప్పుదారితో చలామణైతూ 2010లో ఈ భూమిని దొరే శ్రీనివాసం సంబంధికి ఇంకా కొంతమందికి ఆయన విక్రయించడం రిజిస్టర్ చేయడం జరిగింది। మేము దాన్ని అబ్జెక్షన్ చేశాము, రిజిస్టర్ చెల్లుబాటు కాలేదు, అది సమస్తది దేవాలయ భూమికి సంబంధించింది। దేవాలయ భూమి సెక్షన్ ప్రకారము అది ఎవరికి కూడా చెల్లదు। మేము దాని నోటీస్ కూడా పంపడం జరిగింది ఇలకందరికి, కోర్టు కూడా వేయడానికి కూడా అన్ని సహకరించినాం, అన్ని సిద్ధంగా ఉన్నాయి, ఎవరికి కూడా అది చెల్లదు। ఏం చెల్లినా కూడా డెవలప్మెంట్కు ఆ సంఘాలకు అనుకూలంగానే జరగాలి, కానీ నాయకులకు అయితే ఎవరికి జరగదు। నాయకులు బెదిరించే మేము బెదిరడానికి కూడా సిద్ధంగా చేయము, వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం। కొంతమంది రాజకీయ ధోక్యాలతో ఏమేమో చేసుకుంటున్నారు, అవన్నీ కూడా మా దగ్గర చెల్లుబాటు, మేము కూడా మానవులమే, భగవంతుడు వాళ్ళకు ఎన్ని విధాలు అన్యాయాలు సృష్టించడం, మాకు కూడా అన్యాయాలు ఇచ్చినాడు, అన్ని హక్కులు ఇచ్చినాడు, ఎవరితోనైనా పోరాడడానికి మేము అయితే సిద్ధంగా ఉన్నాం। గొర్రెశివునికి భయపడము, గొర్రెశివుని నాయనికి కూడా భయపడడం, లేడీస్ సొమ్ము మాది రవీంద్ర ప్రసాద్ అయ్యా ఒకే బాడీ ఉంటే బాగుంటుంది, ఈ నాలుగు బాడీలను అన్ని సర్దు చేసి ఒకే బాడీ చేస్తారు, ఒకే బాడీకి జనరల్ ఎలక్షన్ నేను ఎప్పటికైనా సిద్ధంగా ఉండా, ఎప్పుడైనా రెడీ। నా పేరు స్వామిదాస్ అండి, నాకు దాదాపు 80 ఏళ్ళు వయసుంది। మా నాయనగారు మా అమ్మగారు ఇల్లు కట్టి కొట్టము 385 సర్వే నెంబర్లో దొరగారిచ్చిన స్థలంలో 20 మంది కాపురం ఉన్నాము అప్పటి నుంచి ఇంతవరకు 62 వరకు నమ్మేము। నేను చదివింది మున్సిపల్ హై స్కూల్లో 60-61 వరకు చదివినా, కావాలి చెప్తే పెద్ద పెద్ద రెడ్డి కూడా అడగవచ్చు, మేము అక్కడనే కాపురం ఉన్నాము, మా స్థలం అది, మేము సౌటపల్లె కౌన్సిల్లో ఉన్నాము, ఆ స్థలాన్ని పెద్ద పెద్ద నాయకులు ఏమేమో చేసుకొని మాకు లేకుండా చేస్తున్నారు, కాబట్టి ఆ స్థలాన్ని మాకు అప్పగించవలసిందిగా కోరుతున్నాం। తోటపల్లె చింతామాలలో సెక్రటరీ కౌన్సిల్ ఆఫ్ చర్చి తెలుగు కౌన్సిల్ 385 సర్వే నెంబరు సంబంధించి భూమిని నికల్సందర్ గారు 1922లో కొనడం జరిగింది। ఎందుకు కొన్నారంటే తోటపల్లె ఎస్సీ గ్రామ ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆయన విక్రయించి త్రిపాలరెడ్డి ఆయనతో విక్రయించి దేవిరెడ్డి త్రిపాలరెడ్డితో తోటపల్లె గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది। తోటపల్లె గ్రామస్తులందరూ అక్కడ ఎస్సీ కాలనీ నిర్మించుకొని నివాసం ఉంటున్నారు, వసతులు లేక అప్పుడు కుళాయిలు బోర్వా మోటార్లు లేవు, ఓన్లీ బావులు ఉన్నాయి, కరెంటు లేదు, రోడ్ల వసతి లేదు, ఈ బావులు ఎండిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు మళ్ళీ పాత ఎస్సీ కాలనీ అయినటువంటి తోటపల్లెకు అక్కడ నుంచి పోయినారు। అప్పుడు మట్టి గోడలు ఉన్నాయి, ఆ మట్టి గోడలందరినీ ఇప్పుడు కొంతమంది కబ్జాదారులు అయితేనేమి మూగట అయితేనేమి అందరూ కలిసి దాన్ని ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనేమి రిజిస్టర్ ఆఫీసులు అయితేనేమి మేనేజ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని ఒక 8 రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని మీద పెత్తనం చెలాయిస్తున్నారు। నికల్సందర్ గారు 1922లో కొన్నటువంటి భూమి తోటపల్లెలకు హక్కు ఉన్నప్పుడు పక్కనున్న వాళ్ళ పెత్తనం ఏందని మేము తోటపల్లె గ్రామ కౌన్సిల్ తరఫున మేము అడుగుతున్నాం, అడుగుతూ నేను నిర్ణయించుకుంటున్నా, మా అధ్యక్షులైన జాన్సన్ గారు మాట్లాడతారు। అక్టోబర్ 14వ తేదీ అక్కడ కొంతమంది జేసీబీలు ఇటాసులు తీసుకొని 300 మంది జనాభాతో ఆ స్థలం దగ్గర దిగడం జరిగింది। తోటపల్లె గ్రామస్తులు అయితే ఎవరు కూడా లేదు, ఈ 350 మంది బయట వాళ్ళు వచ్చిన వ్యక్తులకు గాను తోటపల్లెలు వచ్చి మా 385 సర్వే నెంబర్లు మా పూర్వీకుల ఇళ్లకు మీకు ఏం సంబంధం అని వచ్చిన నాయకులను ప్రశ్నించడం జరిగింది। ప్రశ్నించడం జరిగినప్పుడు
వాళ్ళు మీ పెద్దలు అంటే పేక్ డాక్యుమెంట్లు పుట్టించుకో మీ పెద్దలు అప్పుడు మా వశం చేశారు అంటారు ఎవరికి ఇది రిజిస్టర్ చేయడం లేదు ఒక చేస్తే నికల్సన్ దొరగారు చేస్తే ఎలిజిబిలిటీ అంతేగాని ఒక కమలాపురం టీసీసీ కౌన్సిల్ రవీంద్ర ప్రసాద్ చేసినందువల్ల వాళ్ళకి రిజిస్టర్ చెల్లుతుంది అనుకోవడం కానీ ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో పాజిబిలిటీ అవుతుందని కానీ వాళ్ళకి సంబంధం అయితే లేదు మా టీసీసీ కౌన్సిల్ చోటపల్లె అయినటువంటి ప్రెసిడెంట్ గారు ఒక నిమిషం మాట్లాడతారు చోటపల్లె టీసీసీ ప్రెసిడెంట్ అయిన నేను శేఖర్ మేకల శేఖర్ను టీసీసీకి సంబంధించిన స్థలం 385 నెంబర్ మీద కొంతమంది దాని మీద దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని చూశారు కాకపోతే కమలాపురం వారికి టీసీ వారి సంబంధం లేదు జమనవరం డివిజన్ వారికి సంబంధం లేదు ఓన్లీ పల్లోలి డివిజన్కు సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేని వాళ్ళంతా దీని మీద పెద్దలు జనాలు చూస్తున్నారు కాకపోతే మేము సంఘం తరపున మేము దాన్ని పోరాడాలి మేము దక్కించుకోవాలనుకుంటున్నాము అయితే దాని మీద ఎటువంటి హక్కులు ఎవరికి లేవు కాకపోతే కొంతమంది కొన్ని రాజకీయ స్వార్థంతో కొంతమంది చెడు మాటలు చేసేసి ఆ స్థలం మీదకి దౌర్జన్యంగా రావాలని చూస్తాను మేము దాన్ని ఒప్పుకోమని చెప్పి సంఘం తరపున మేము కోరుకున్నాం మాకు బ్రిటిష్ వాళ్ళు పేదవాళ్ళకని మాకు చర్చికి మాకు ఇళ్ళ స్థలాలకని ఇచ్చినారు ఇచ్చింటే అది తమ్మి మీద అందరు దౌర్జన్యంగా చేసినారు మా స్థలాలు మాకు చెంది ఇచ్చేటట్టు మీరు ఏర్పాటు చేయాలి పన్నా మీది